నియోజకవర్గ ముఖ్య కేంద్రం కొత్తపేట నుండి వాణిజ్య కేంద్రం రావులపాలెం వెళ్లే ప్రధాన రహదారి ఏడాదిన్నరగా గోతులు గొప్పులతో నిండి చెరువులను తలపిస్తున్న పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే చిల్లా జగిరెడ్డి కనీసం పాచ్ వర్క్ అయినా చేయించాలి లేదా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటూ ఇటీవలే ప్రభుత్వంగా నియమితులైన కొత్తపేట ఎమ్మెల్యే రోడ్ల దుస్థితి పట్టడం లేదు. కొత్తపేట నుండి రావులపాలెం వెళ్లాలంటే కొత్తపేట మందపల్లి రావులపాలెం రోడ్డు బొరుసవారి సావరం కాలువ రోడ్డు పలివెల విదరేశ్వరం రోడ్డు ఈ మూడు రోడ్లు అద్వానంగా ఉండి వాహనదారులకు నరకం చూపుతున్నాయి. ఏడాది నరగా తెలుగుదేశం పార్టీలో సహా ప్రతిపక్షాలు అన్ని ప్రజా సంఘాలు రోడ్డు దుస్థితి గురించి ఆందోళన చేపట్టినా ప్రభుత్వం నుండి కానీ ప్రజా ప్రతినిధి నుండి కానీ కనీస స్పందన లేదు. ప్రజల ప్రయోజనాల పట్టని ప్రజా ప్రతినిధికి పదవి అలంకార ప్రాయంగాను అధికార హోదాకు చిహ్నంగాను మాత్రమే కనిపిస్తుంది. రోడ్డుకు పాచ్ వర్క్ అయినా చేయించలేని ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్నందుకు సిగ్గుపడాలి. కొత్తపేట నియోజకవర్గంలో ఈవేళ రోడ్ల దుస్థితిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా నియోజక కేంద్రం కొత్తపేట నుండి రావులపాలెంకి వెళ్లాలంటే నరకట్టతను అనుభవిస్తున్నారు. ఈ రోడ్డు అంతా గోతులు గొప్పులతో నిండి చెరువులు తలపిస్తుంది. కనీసం వాహనదారుడికి కానీ లేదా ఒక బాటసారి కూడా ఈ రోడ్డు మీద వెళ్లేని పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వం కానీ ఈ యొక్క పాలకపక్ష ప్రతినిధులకు కానీ ఎన్నోసార్లు ఇక తెలుగుదేశం పార్టీ సహా పలు ప్రతిపక్షాలు లేదంటే ప్రజా సంఘాలు ఈ రోడ్లని బాగు చేయండి మహాప్రభు అని చెప్పి విన్నవించుకున్నా వారు ఎక్కడా పట్టించుకున్న దాఖనాలు లేదు. ముఖ్యంగా మనం తీసుకుంటే మన నియోజక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆయన పనితీరుకి ఈ రోడ్డు దుస్థితే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనీసం ఆయన ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ కూడా చేయించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి. ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. కనీసం ఏ విధమైన పట్టించుకోకపోయినా అయినా మాట నిలబెట్టుకోకపోయినా కనీసం రోజు రోడ్డు మీద తిరగడుతున్న ఈ పరిస్థితి చూసైనా చలించి కనీసం ఈ రోడ్డు మరమ్మతులకైనా ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రజలంతా భావించారు. కనీసం ఆయనలో ఎక్కడా స్పందన కనపట్టలేదు. ప్యాచ్ వర్క్ స్కేన్ కూడా చేయలేని స్థితిలో ఉన్న ఎమ్మెల్యే గారు తన పదవికి న్యాయం చేయలేకపోతే రాజీనామా చేసి తప్పకుండా అని చెప్పేసి కోరుతున్నాం.